నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఖమ్మం జిల్లా పాలిటిక్స్ తలనొప్పిగా మారింది ఆ ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలను గెలుచుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల కామెంట్ చేశారు దాదాపు సిట్టింగ్లందరికీ కేసీఆర్ ఈసారి అవకాశం కల్పించారు ఇప్పటికే మాజీ ఎంపీ పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడంతో గులాబీ పార్టీ ఇబ్బందుల్లో పడింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ తరఫున పాలేరు సెగ్మెంట్ టికెట్ను ఆశించారు కానీ అధిష్టానం తుమ్మలకు అవకాశం ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డికే మళ్ళీ టికెట్ కేటాయించింది దీంతో పార్టీలో మరో రూపంలో సవాళ్ళు ఎదురవుతున్నాయి ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే బీఆర్ఎస్ విజయం సాధించింది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని మొత్తం పది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ జిల్లాలోని అధికార పార్టీ నేతలకు తలనొప్పి తెప్పిస్తున్నారు దీనిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తున్నది పొంగులేటిని ఢీకొట్టేందుకు వ్యూహం రచిస్తున్నది ఇదే సమయంలో పాలేరు సెగ్మెంట్ విషయంలో తుమ్మల అసంతృప్తికి లోనయ్యారు బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోయినా పోటీలో ఉన్నానంటూ తుమ్మల స్పష్టం చేశారు అనుచరులందరికీ మెసేజ్ పంపారు హైదరాబాద్ నుంచి వేలాది కార్లు బైక్లతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన కూడా చేశారు అనుచరులు అభిమానుల కోరిక మేరకు పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చిన ఏ పార్టీ తరపున అనేది వెల్లడించలేదు కానీ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలు ప్రత్యక్షం కావడంతో త్వరలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు ఇప్పటికే పొంగులేటితో ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్కు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు రూపంలోనూ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి కేసీఆర్ బుజ్జగించినా అది సాధ్యం కాదనే తీరులో తుమ్మల అనుచరులు శుక్రవారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ర్యాలీతో బహిర్గతమైంది ఖమ్మ సామాజిక వర్గంలో జిల్లాలోనే బలమైన నేతగా తుమ్మల నాగేశ్వరరావుకు గుర్తింపు ఉన్నది జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపుతారనేది జిల్లా నేతల భావన దీంతో ఖమ్మం పట్టణంలో ఆ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడకు చిక్కులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వ్యక్తుల కన్నా పార్టీ పటిష్టమైనదనే మెసేజ్ పంపాలని కేసీఆర్ భావించారు తుమ్మల నుంచి ఊహించని పరిణామం ఎదుర్కోవడంతో ఇకపై ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారనేది కీలకంగా మారింది జిల్లాలో బీఆర్ఎస్కు తగిన పాఠం నేర్పాలనే అటు పొంగులేటి ఇటు తుమ్మల లక్ష్యంగా పెట్టుకోవడంతో రానున్న రోజుల్లో ఈ జిల్లాలోని రాజకీయాలు మిగతా జిల్లాల కన్నా భిన్నంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ ఈసారి పది స్థానాలను విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నది కానీ ఇద్దరు పొంగులేటి తుమ్మల కారణంగా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది మొదటి నుంచి కాంగ్రెస్కు ఖమ్మం బలమైన జిల్లా అనే గుర్తింపు ఉంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పది స్థానాల్లో ఏడింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్లో చేరిపోవడంతో ఆ పార్టీకి మరింత బలం కలిసి వచ్చినట్లయితే రానున్న రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్లో చేరినట్లయితే క్లీన్ స్వీప్ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క స్థానంలోనే గెలిచిన బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఏడుగురిని లాగేసుకున్నది తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఘన సాధించిన సండ్రా వెంకట వీరయ్య మోచా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరిపోయారు కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన హరిప్రియ నాయక్ రాములు నాయక్ రేగ కాంతారావు వనమ వెంకటేశ్వరరావు కందాల ఉపేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరిపోయారు చివరకు మదిరలో బట్టి విక్రమార్క భద్రాచలంలో పోడెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్లో కొనసాగుతున్నారు ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే తీరులో రాజకీయ పోరు ఉధృతం కానున్నది